అది సెక్రటరియట్ కాదు కాదు రిషికొండ కట్టడాలపై ప్రభుత్వం క్లారిటీ వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి వేసిన ఓ ట్వీట్ ఏపీ రాజకీయాలలో కలకలం సృష్టించింది రిషికొండ సెక్రటరియట్పై జరిగే నిర్మాణాలు ఏపీ సెక్రటరియట్కి సంబంధించినవే అంటూ వైసీపీ అధికారికంగా ట్వీట్ వేసింది అక్కడ సెక్రటరియట్ నిర్మిస్తూ ఉంటే దానిపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఉత్తరాంధ్రకు పాలనా రాజధాని రావడం ఆ పార్టీకి ఇష్టం లేదని పేర్కొంది అయితే ఈ ట్వీట్ వైరల్గా మారడంతో వెంటనే వైసీపీ దానిని డిలీట్ చేసింది వాస్తవానికి రుషికొండపై టూరిజం శాఖ ఆధ్వర్యంలో పలు నిర్మాణాలు జరుగుతున్నట్లు గతంలో హైకోర్టుకు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం అయితే అది సెక్రటరియట్ అంటూ ఇప్పుడు చెప్పడం కొత్త వివాదాలకు దారితీస్తుంది అంటే హైకోర్టుకి ఏపీ ప్రభుత్వం అబద్ధం చెప్పిందా కోర్టుని తప్పుదోవ పట్టించిందా అంటూ టీడీపీ అనుకూల మీడియా రచ్చ చేసింది ఈ రచ్చతో వైసీపీ ఇబ్బందుల్లో పడింది వెంటనే ట్వీట్ డిలీట్ చేసింది వైసీపీ ట్వీట్ డిలీట్ చేసినా టీడీపీ ఊరుకుంటుందా స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో టార్గెట్ చేసింది వైసీపీ ద్వంద్వ నీతి చూడండి అంటూ ఆ స్క్రీన్ షాట్స్ వైరల్ చేసింది దీంతో వైసీపీ అధికారికంగా తప్పు దిద్దుకోవాలని ప్రయత్నం మొదలుపెట్టింది గతంలో పొరపాటు దొర్లింది అంటూ సరికొత్తగా మరో ట్వీట్ చేసింది మా అధికారిక ట్విట్టర్ ఖాతాలో రుషికొండపై సెక్రటరియట్ నిర్మాణాలు జరుగుతున్నట్లుగా చేసిన ట్వీట్లో పొరపాటున పేర్కొనడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నట్లుగా దీనిని పరిగణలోనికి తీసుకోగలరు అంటూ వైసీపీ నుంచి మరో ట్వీట్ వచ్చింది మొత్తం మీద రుషికొండపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం ఆ వెంటనే టీడీపీ కౌంటర్లు ఇవ్వడంతో వైసీపీ హడావిడి పడుతోంది ట్వీట్ వేయడం దానిని డిలీట్ చేయడం వెంటనే సవరణలు ఇవ్వడం ఇలా తంటాలు పడుతోంది ఇంతకీ రుషికొండను తొలిచి అక్కడ ఏ నిర్మాణాలు చేపడుతున్నారనే దానిపై అధికారిక క్లారిటీ లేదనే చెప్పాలి.